హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అతను మీకు అయితే ఒకటి చెప్తున్నా, ఇది విన్న తర్వాత మీరు వీడియో స్కిప్ చేయండి, ఏమైనా చేసుకోండి. ఏంటంటే మీరు ఈ ఫోటో ఎడిట్ చేసుకునే ముందు మీరు ఎలాంటి ఫోటో అయినా సరే, సైడ్కు ఉన్న ఫోటో అయినా సరే, లెఫ్ట్కు ఉన్న ఫోటో అయినా సరే, ఎట్లున్న ఫోటో అయినా సరే, దాన్ని ఎలా నార్మల్ కండిషన్లోకి తీసుకురావాలి, ఎలా మీ ఫోటోను బ్యాక్గ్రౌండ్లో ఎలా అడ్జస్ట్ చేయాలో నీ వీడియో లాస్ట్ అక్కడ చూస్తే మీకు పక్కా అర్థమవుతుంది. అంటే లైట్ రిటచ్లో ఒకటి ఎనీథింగ్ మీకైతే ఈ వీడియో లాస్ట్ అక్కడ చూడండి, మీకు పక్కా అర్థమవుతుంది. అర్థం కానట్లయితే పక్కా నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసి సప్లైక ఓన్లీ కానీ ఇంకా మళ్ళీ అది చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇదంతా అప్పేసి రిజ్యూ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే కింద నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ కండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేనైతే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అండ్ వాట్సాప్ స్టేటస్ వీడియోస్ అండ్ మన యూట్యూబ్ వీడియో లింక్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఇన్ కేస్ కింద ఉన్న లింక్ అనేది వర్క్ కావట్లయితే సర్చ్ బార్లో వెళ్ళేసి ఇక్కడ మహి ఎడిటింగ్ వల్ల టైప్ చేస్తే ఇక్కడ కూడా మన ఛానల్ వస్తుంది. మీరు ఇక్కడ నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్. పక్కా ఇక్కడనైతే జాయిన్ కాండి, పక్క అంటే పక్క ఇంతవరకు మన వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ కాకపోయినా వాట్సాప్ గ్రూప్స్లలో కూడా జాయిన్ కాండి. వాట్సాప్ గ్రూప్స్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పడేస్తాయి. ఇన్ కేస్ మీకు అయితే బ్యాక్గ్రౌండ్స్ అనేది డౌన్లోడ్ కానట్లయితే దాని మీద ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూసి మన బ్యాక్గ్రౌండ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే పిక్సార్ట్ మోడేపిక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే నేనైతే ఇచ్చిన ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ కింద నేను డిస్క్రిప్షన్లో ఒక ఫోటో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే కింద డిస్క్రిప్షన్లో మీకైతే ఈ ఫోటో అయితే మీకైతే నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే ఈ ఫోటోని అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే డిస్క్రిప్షన్లో ఈ ఫోటో ప్రొవైడ్ చేస్తారు కదా, మీ ఫోటో అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఈ డిస్క్రిప్షన్లో ఈ ఫోటో ప్రొవైడ్ చేస్తా, బట్ అది రాకపోతే వీడియో అయితే చూడండి ఎట్లా డౌన్లోడ్ చేసుకున్నా. ఆ వీడియో చూసి డౌన్లోడ్ చేసుకోండి, కానీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్స్ కావాలి నాకు వాట్సాప్లో వేస్తే దాంట్లో దీంట్లో మెసేజ్ అయితే చేయకండి. మీరైతే ఈ ఫోటో అనేది ఎంచుకున్న తర్వాత మీరు సింపుల్గా ఇటు సైడ్ చాలా టూల్స్ ఉన్నాయి కదా, దీంట్లో యాడెడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా మీరైతే ఇక్కడ మళ్ళీ అదే ఫోటో ఎంచుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇదే ఫోటో అప్లోడ్ ఇస్తాను, మళ్ళీ ఇదే ఫోటో ఎంచుకోండి. ఇదే ఫోటో ఎంచుకున్న తర్వాత సింపుల్గా యాడెడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. దీని సైజ్ అనేది ఇట్లా డిక్రీజ్ అనేది చేసుకోండి. ఇక్కడ కరెక్ట్ దీంట్లో ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ రావాలి బరాబర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో ఏదైతే యాడ్ కావాలి. యాడ్ అయిన తర్వాత సైడ్కి ట్యాప్ చేయండి, రైట్ సింబల్ ఇవ్వకండి, సైడ్కి ట్యాప్ చేయండి. తర్వాత మళ్ళీ యాడెడ్ మీదే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, యాడెడ్ ఫోటో మీదే క్లిక్ చేసుకోండి. మళ్ళీ యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు మీ ఇమేజ్ అంటే మీరు ఇప్పుడు ఒక ఏదైనా ఒక ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, సింపుల్గా ఇమేజ్ని అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత సింపుల్గా యాడెడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సింపుల్గా యాడెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని కొంచెం క్రోప్ అయితే చేస్తుంది, అందుకే క్రోప్ మీద క్లిక్ చేసి ఇలా హెడ్ మందం అయితే క్రోప్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత సింపుల్గా రైట్స్ మనం ఇవ్వండి. తర్వాత దీని సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా ఇంక్రీజ్ అనేది చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ ఎరేజర్ సింబల్ మీద ఇది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మూవ్ డౌన్ మీద క్లిక్ చేసుకోండి. మీరు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది. మీరైతే ఇట్లా కరెక్ట్ మీ ఇమేజ్ను బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇటు సైడ్కి ఇక్కడ ట్యాప్ చేయండి, ఇటు సైడ్. ఓకేనా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నామో మీ పిఎన్జీ వస్తుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకో ఇటు సైడ్ చిన్నగా ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ట్యాప్ చేస్తారు, ఈ ఇమేజ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఎరేజర్ మీద క్లిక్ చేసుకోండి, మళ్ళీ ఎరేజర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎరేజర్ మీద క్లిక్ చేసుకొని ఇదంతా ఈ విధంగా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. అంటే మీ పాతది ఇక్కడ హీరో ఒక నెక్ అయితే మీకైతే ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా ఎరేజ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీ ఫేస్ మీద ఇలాంటి ఎక్కడైనా పడ్డా కూడా మీరైతే ఈ విధంగా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. మీ ఫేస్ మీద కూడా మీరైతే బరాబరి ఈ విధంగా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఎరేజ్ చేసుకుంటే మీకైతే ఇట్లా మీరు కరెక్ట్ ఇప్పుడు వీడియో స్కిప్ చేస్తే మీరైతే మీకైతే ఇంకేం అర్థం కాదనుకోండి. ఈ విధంగా ఎరేజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా ఎరేజ్ అనేది చేసుకున్న తర్వాత రైట్స్ మోడ్ ఇవ్వండి. రైట్స్ మోడ్ యూజ్ చేసిన తర్వాత మీరైతే సింపుల్గా మీ పిఎన్జీ అనే దాన్ని అయితే ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోండి. అదే చిన్నగా పెట్టాన పెద్దగా పెట్టానని ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ రైట్ సింబల్ కనిపిస్తుంది కదా, రైట్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. రైట్ సింబల్ మీద చేసిన తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ అనిపిస్తున్నా సేవ్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు అయితే ఇప్పుడు ఆర్ట్ డెస్క్ యాప్లో దీని అయితే కొంచెం సెట్ చేసి అయితే మీకైతే చూపెడతాయి ఫ్రెండ్స్. ఓకేనా, అందుకోసం అయితే నేను అయితే ఆర్ట్ డెస్క్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా.
మీరైతే ఆడియో స్కాప్ అనేది ఓపెన్ చేస్తాను, మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. గ్యాలరీ మీద క్లిక్ చేయండి. డిస్క్రైబ్ కరెంట్ స్కెచ్ మీద క్లిక్ చేస్తే డిస్క్రైబ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. డిస్క్రైబ్ మీద క్లిక్ చేస్తాను, మీకు అయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు కనిపిస్తున్న ప్లస్ మీద క్లిక్ చేయండి. తర్వాత న్యూ ఫ్రమ్ ఇమేజెస్ మీద క్లిక్ చేసుకోండి. న్యూ ఫ్రమ్ ఇమేజెస్ మీద క్లిక్ చేస్తాను మేడం. ఇక్కడ పిక్సార్ట్లో నుంచి సేవ్ చేసినాం కదా రీసెంట్గా, పిక్సార్ట్లో నుంచి సేవ్ చేసిన రీసెంట్ ఇమేజ్ అయితే మీకైతే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ మీరైతే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించిన తర్వాత మీరు దీని థర్డ్ టూల్ అయితే ఎంచుకోండి. థర్డ్ టూల్ ఎంచుకున్న తర్వాత మీరు బ్రషెస్లో వచ్చేసే అక్కడ ఆర్టిస్ట్ అని ఒక బ్రష్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఆర్టిస్ట్లో సెకండ్ లైన్లో లాస్ట్ నుంచి సెకండ్ బ్రష్ అయితే ఎంచుకోండి. క్వాలిటీ 30-30, ఇంకా ఈ సైజ్ వచ్చేసి మీ ఇష్టం ఉన్నంత పెట్టుకోండి. పెట్టుకొని ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఈ విధంగా ఇక్కడ హెయిర్స్ కట్ని అయితే ఈ విధంగా హెయిర్స్ అయితే తీసుకోండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా హెయిర్స్ అనేటైతే వేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు చిన్న చిన్న గ్యాప్లు అనేటివి వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, గ్యాప్లోనే అక్కడ చిన్న చిన్నగా ఈ విధంగా మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా వస్తుంది సింపుల్గా. ఇక్కడ ఈ విధంగా మీరైతే అడ్జస్ట్ అయితే ఇట్లా చిన్న చిన్నగా మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంకా కడతాం ఇట్లా పెద్దగానండి. ఇయర్స్ అనేటివి ఆటోమేటిక్గా అదైతే అటు సైడ్ అయితే పోతే తర్వాత మీరు దీన్ని బట్టి ఇట్లాంటి అయిపోద్ది. ఈ విధంగానే అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ కొంచెం బిస్కెట్ అయింది. ఓకేనా, మీరైతే ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకుని అయితే కొంచెం కరెక్ట్ రావట్లేదు. మీరైతే కరెక్ట్ అయితే కొంచెం చేసుకున్నప్పుడు ఓపికగా చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి, సైడ్కి రండి. ఇక బ్రష్లో వచ్చేసి స్మజ్లో సెకండ్ లైన్లో సెకండ్ బ్రష్ అయితే ఎంచుకోండి. క్వాలిటీ వచ్చేసి అయితే 4-5, సైజ్ వచ్చేసి మీ ఇష్టం. పెట్టుకున్న తర్వాత సింపుల్గా మీరు ఇప్పుడు స్మజ్ అని చేసుకున్నారు కదా, ఈ మీ ఇద్దరు మధ్యలో ఈ విధంగా రబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇట్లా ఈ విధంగా మీరైతే ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేశారో ఈ విధంగా కొంచెం రబ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇలా రబ్ అనేది చేసుకోండి. రబ్ అనేది చేసుకున్న తర్వాత మీకు అయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత సింపుల్ అనిపిస్తుంది. సేవ్ సింపుల్ మీద క్లిక్ చేయండి. గ్యాలరీ మీద క్లిక్ చేయండి. సేవ్ కరెంట్ స్కెచ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సేవ్ కరెంట్ స్కెచ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్న స్నాప్చాట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. స్నాప్చాట్ యాప్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం మీ పక్క. ఎంచుకున్న తర్వాత ఇక్కడ అంశం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అనేది చూపెడతాయి ఫ్రెండ్స్. ఓకేనా, సింపుల్గా ఇక్కడ మీరు మీ గ్యాలరీలో ఉన్న ఫోటో అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ అనే టూల్ మీద క్లిక్ చేసుకోండి. మీ ఫేస్ అనేది కొంచెం అయితే బ్లాక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బ్లాక్ అనేది చేసుకున్న తర్వాత సింపుల్గా రైట్ సింబల్ మీద చేయండి. తర్వాత మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేయండి. టోన్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ హైలైట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. హైలైట్స్ అనే ఆప్షన్ కొంచెం అయితే ఇంక్రీస్ అయితే చేసుకోండి. ఇంక్రీస్ అనేది చేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద ఇవ్వండి. తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బ్రష్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. బ్రష్ అనే ఆప్షన్ ఎంచుకోండి. బ్రష్ అనే ఆప్షన్ ఎంచుకున్న తర్వాత దీంట్లో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీకైతే క్వాలిటీ అయితే తక్కువ అవుతుంది. అయిన తర్వాత దీన్ని ఒకసారి ఈ విధంగా మీరైతే మొత్తం తక్కువ చేయండి. -10 పెట్టండి. ఇక్కడ -10 అని పెట్టిన తర్వాత మీరైతే ఒకసారి ఈ విధంగా ఇక్కడ ఈ గ్యాప్లో అయితే ఈ విధంగా వేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మొత్తం తక్కువైంది. ఈ విధంగా అయితే గ్యాప్లో అయితే వేయండి. వేసిన తర్వాత మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేసుకోండి. టూల్స్ మీద క్లిక్ చేసుకుని కర్వ్స్ మీద క్లిక్ చేసుకోండి. కర్వ్స్ మీద క్లిక్ చేసుకొని మీరు కర్వ్స్లో వచ్చేసి RGB మీద క్లిక్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ అనిపిస్తున్న విగ్నిటీ మీద క్లిక్ చేసుకోండి. విగ్నిటీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరైతే దీన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ మీ ఫేస్ మీద పెట్టేసి విగ్నిటీ అనేది కొంచెం అయితే ఇట్లా కొంచెం తక్కువనైతే చేసుకోండి. ఈ విధంగా కొంచెం తక్కువనైతే చేసుకోండి. రైట్ సింబల్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీకు దీనికి సంబంధించిన ఫుల్ అంటే ఫుల్ కలర్ రిటచింగ్ కావాలంటే అలాంటి మన ఛానల్ ట్యూటోరియల్స్ చాలా ఉన్నాయి. ఒకసారి చూసి అయితే చేసుకోండి. మీకైతే 100% అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ దిస్ మ్యాచ్ కుంటే జై హింద్.